వెల్కమ్ టు జనపేరి న్యూస్. బెంగళూరులో జరిగిన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశంలో తన స్పీచ్ తో అదరగొట్టిన మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి. ఈ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు పాల్గొన్నారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గానికి చెందిన బైరెడ్డిపల్లి, పలమనేరు రూరల్, పెద్ద పంజాని, వి కోట మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్, నాగరాజ్ రెడ్డి, ఆనంద్ రంగనాథ్ మరియు జనసేన నాయకులు దిలీప్, నాగరాజు, చందు, చైతన్యలు పాల్గొన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు వినోద్ చేతన్, అంబరీష్, తులసి, రాకేష్, శేఖర్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ ఎందుకు వచ్చారంటే, చంద్రబాబు గారి దార్శనికత, చంద్రబాబు గారి సమర్థత, చంద్రబాబు గారి విఘ్నత చూసి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో నడిపించగల సామర్థ్యం ఒక చంద్రబాబు గారికి ఉంది. అది ఒకే ఒక ఐడియా ముందొచ్చారండి. అది మా వారి సమర్థులు అని చెప్పి నేను ఉపయోగపడదు. సమర్థులు ఎలా అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, 2000 ఇయర్స్ టైంలో చాలా మంది చంద్రబాబు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇన్స్పెక్స్ కనబడుతున్నారు. ఆయన 25 ఏళ్ల ముందు భవిష్యత్తును చూసి విజన్ కార్యక్రమం పెట్టి 25 ఏళ్ల ముందే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ మీద ఆధారపడబోతుంది అని చెప్పి 25 డేస్ ముందే ఊహించింది. గూగుల్ లో కూడా తెలుస్తుంది, మీకు మ్యాండేట్ గా పెట్టారు. మ్యాండేట్ చెప్పి నేషనల్ డెవలప్మెంట్ వాళ్ళకి 35 ఏళ్ళు పట్టింది. కాన్సెప్ట్ తయారు చేసుకోవడానికి 5 నుంచి 7 ఏళ్ళు పడితే, కట్టడానికి 35 ఏళ్ళు పట్టింది. అలాగే ల్యాండ్ పైన చూసుకోండి, ఆస్ట్రేలియా, తర్వాత ఆస్ట్రేలియా కొన్ని సిటీస్ తీసుకోండి, వాళ్ళకి 25 నుంచి 28 ఏళ్ళు పట్టింది. మనం ఇక్కడ ఆ రాజధాని కాన్సెప్ట్ ని తయారు చేసి, ప్లాన్స్ తయారు చేసి, మనం కరెక్ట్ గా 20 టైంకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబడేటప్పటికి మన తెలుగుదేశం పార్టీని బీట్ చేసింది. తెలివైన వాళ్ళు బయట వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా
బయటకు వచ్చి పనులు చేస్తున్నవాడు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఏం చేశారో చాలా మంది చెప్పారు. అయితే నేను ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలి, భారతదేశంలో ఒక దూరదృష్టి ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు. ఈరోజు మన రాష్ట్రంలో ఇటు బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, బయట ప్రపంచం నలుమూలలో కావచ్చు, ఎంతో మంది ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఒకరో ఇద్దరో చదువుకొని బయట స్థిరపడి ఈరోజు గ్రామాల్లో వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉన్నాయంటే దానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎవరు మర్చిపోకూడదని జీవితాంతం మన పుత్రుడమే కాదు మన బాధ్యతలను కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటున్నా. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర విభజన అయిన తర్వాత, రాష్ట్ర విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడే చెప్పారు. విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మనకు నష్టం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుందని దాదాపు ఒక 8-9 నెలలు రోడ్డుపై సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు బెంగళూరులో అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఊరికి వచ్చే పరిస్థితి కూడా లేదు, బస్సులు లేవు, రోడ్లు బాగాలే, అన్ని కులాలు వర్గాలు పార్టీలకు అతీతంగా ఆ రోజు మనం అందరం కూడా ఉద్యమాలు చేశాం. అయితే రాష్ట్ర విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 రోజుల నుంచి రాష్ట్రాన్ని గురించే తప్పించారు. ఎందుకంటే ఆయన క్యాబినెట్ లో మంత్రిగా నేను దగ్గర నుంచి చూశా. ఈ రాష్ట్రానికి ఒక పక్క పెట్టుబడులు కావచ్చు, ఒక పక్క సాగునీరు కావచ్చు, ఒక పక్క త్రాగునీరు కావచ్చు, రాష్ట్రంలో మౌలిక వసతులన్నీ తీసుకురావాలా, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రానికి విభజనప్పుడు ఏదైతే కేంద్ర చట్టాన్ని అమలు చేయాలని ఆ రోజు ఎన్డీఏలో కలిసి ఉండిన ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలపై ఆ రోజు బీజేపీతో వ్యతిరేకించాం, ఆ రోజు అధికారాన్ని వదిలిపెట్టాం, మోడీని నిలదీసి కూడా ఆ రోజు అని చెప్పి ఎవరు ఊహించాల ఈ రాష్ట్రానికి నైసర్గికంగా ప్రధానమైన అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్లు కోస్టల్ ఏరియా ఉంది, పోలవరం లాంటి నీటికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో కావాల్సినటువంటి భూమి ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి మనం పెట్టుబడులపైన దృష్టి పెడదాం, మన బిడ్డలకు మన భవిష్యత్ తరాలకు పెట్టుబడులు చేస్తే ఈరోజు ఎంతనో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు కర్ణాటక తమిళనాడుకో లేకపోతే పక్క మహారాష్ట్రకో వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడనే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఎంఎస్ఎంఈల పైన ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకొచ్చి అక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయని ఆలోచించినటువంటి వ్యక్తి
గొప్పలు పెడతారు అనేటువంటి ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా తీసుకున్నాడు. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఇయ్యాలంటే పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం, జాతీయ లాంటి పరిశ్రమను మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తరిమేయడం, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం పరిశ్రమల వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి లేకపోయిన దాని వల్లనే ఈ రోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు రాకుండా పోయినాయి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఈరోజు ఈఎంసీ 1 & 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ 2 ఎయిర్పోర్ట్ పక్కన తీసుకున్నాం, రిలయన్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొని తీసుకొచ్చాం. ఈరోజు కనీసం ఉండే ఇండస్ట్రీస్ అయినా కాపాడుకుంటామంటే మన జిల్లాలోనే మరి ఎప్పటి నుంచైనా ఉన్నటువంటి అమర రాజ ఫ్యాక్టరీ సంస్థ అతి పెద్ద సంస్థ. నిజంగా వాళ్ళు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టాలంటే చిత్తూరు జిల్లాలోనే పెట్టాల్సిన అవసరం లేదు, భారతదేశంలో ఎక్కడైనా పెట్టచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా పెట్టచ్చు. ఈరోజు వాళ్ళు దిగంబరంలో ఆమె పుట్టిన స్థలంలో, పార్లమెంట్లో ఆయన పుట్టిన స్థలంలో, రేణిగుంటలోనే ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తూ ఈ జిల్లాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళపైన హరాస్మెంట్ చేసి వాళ్ళు అధికారాన్ని రేపు